హలో మనోహర్ గారు, ఫ్యూ థింగ్స్ సార్ వీర బ్రహ్మమో వేట బ్రహ్మమో తను దాంట్లో మీ ప్రెజెంటేషన్ చేశారు కదా, అండ్ ఆల్ హిస్ కామెంట్స్. ఇప్పుడు చాలా మంది, చాలా ఫ్యామిలీస్ అంటే దే గో ఆన్ వెకేషన్, అంటే బీచ్ వెకేషన్కి వెళ్తారండి. ఓకే, అట్లీస్ట్ ఇన్ ప్లేసెస్ దట్ హ్యావ్ సీన్. ఓకే, సో బీచ్లో ఏ బీచ్కి వెళ్తున్నప్పుడు, బీచ్లో అంటే వాటర్లో దిగుతున్నప్పుడు ఏ అప్రోప్రియేట్ వేర్ అనేది అది వేసుకుంటారు. పట్టు చేతులు గట్టి చేతులు కట్టుకొని దిగరు. అక్కడ ఇండియన్స్ అయితే, ఫారినర్స్ అయితే కూడా ఐ మీన్ పెద్ద పెద్ద లాంగ్ డ్రెస్లు వేసుకుని దిగరు. అండ్ ఓకే, అండ్ జస్ట్ బికాస్ అంటే ఫ్యామిలీతో వెళ్ళాము, తల్లితో వెళ్ళాము, కూతురితో వెళ్ళాము అని చెప్పి కూతుర్ని చూసినా తల్లిని చూసినా సరే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎవరికి రావండి. ఎందుకంటే వి డ్రా అవర్ బౌండరీస్. ఆ థాట్ కూడా ఇప్పుడు మన జీవితంలో అసలు అంటే చాలా డిస్గస్టింగ్ థాట్ అది. అంటే అది అలాంటి, అంటే యూ డోంట్ నీడ్ బుక్స్ టు టెల్ యూ దట్ యూ షుడ్ నాట్ డూ దిస్. ఇప్పుడు తిని ఉన్నాడు అనుకోండి, తిను వీళ్ళ అక్కతోనో చెల్లితోనో కూతురుతోనో తల్లితోనో బీచ్లకు వెళ్తుంటే, ట్రస్ట్ మీ, దే ఆల్ షుడ్ బి నెర్వస్ అండ్ వరీ వెన్ దిస్ గై ఈజ్ అరౌండ్. అట్లీస్ట్ ఫ్రమ్ హిస్ కామెంట్స్ దట్స్ వాట్ ఐ అండర్స్టాండ్. ఇప్పుడు పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి, ఇప్పుడు బీచ్ అనే అక్కర్లేదు, పుణ్యక్షేత్రాలు స్నానాలు ఉంటాయి కదా, పుణ్య స్నానాలు చేస్తారు. దెన్ ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ద మై నెక్స్ట్ సెంటెన్స్ అనమాట. అంత డిస్గస్టింగ్ కాన్సెప్ట్లో బతుకుతున్నాడు. అండ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓకే టు థింక్ అబౌట్ ఇట్, టాక్ అబౌట్ ఇట్ అండ్ పబ్లిక్లీ ప్రొఫెస్ అబౌట్ ఇట్. అంతే, ఎంత గర్వంగా, ఎంత ఫ్రీగా, ఎంత పబ్లిక్గా చెప్పుకోగలుగుతున్నాడు. సో చెప్పుకోవడం ఏముందండి, హీ హ్యాస్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, బట్ ఐ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ టు కాల్ దట్ హీస్ టాప్ క్లాస్ డిస్గస్టింగ్ పర్సన్. ఇప్పుడు అలాంటి ప్రథమ ఆలోచనలు నాకు ఉన్నాయనుకోండి, నేను చెప్పుకోవడం కూడా సిగ్గుపడాలంటే ఇలా పబ్లిక్గా వచ్చి అది ఓకే, అది కెమికల్ రియాక్షన్, చాలా సిగ్గుపడాల్సి పరిచయాలు చెప్పాలంటే. ఎందుకంటే ఇఫ్ అలాంటి థాట్స్ నాకు ఉంటే, నాకన్నా డిస్గస్టింగ్ ఫెలో ప్రపంచంలో ఎవ్వడం ఉండటం. అండ్ ఐ మీన్ వాటి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అది మంచిది. ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ మై డే హియర్ టాకింగ్ అబౌట్ హిమ్. అండ్ లాస్ట్ వీక్ మీరు చేసిన ముండేశ్వరి టెంపుల్ గురించి వచ్చిన కామెంట్ అండి, ఇట్ ఈస్ ప్రటీ ఎవిడెంట్లీ, ఐ మీన్ దట్ ఎవిడెంట్ దట్ ఆ స్టాచ్యూ ఏముందో, ఆ మెయిన్ స్టాచ్యూ దట్ ఈస్ బుద్ధా స్టాచ్యూ. సో యూ కెన్ కాల్ ఎన్ ఆ టెంపుల్ని ఏ పేరైనా పెట్టుకోవచ్చు. అంటే ఒకసారి బుద్ధా అంతే సార్, బుద్ధా కాదు, బుద్ధా స్టాచ్యూ కాదు, ఇంకో స్టాచ్యూ ఇంకోటి, మనం ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఆ చుట్టుపక్కల మనకి అన్ఫార్చునేట్లీ ఎలా ఉంటుందంటే, మనకి సిలిండ్రికల్ షేప్లో ఏది దొరికినా సరే, రాయో రప్పో ఏది దొరికినా సరే, అది మనకి శివలింగం కిందే కనిపిస్తుంది. అందులో మనకి నిజానిజాలు అనవసరం. సో దెర్ ఇస్ నో డౌట్ దట్ విత్ ఆల్ ది ఎవిడెన్సెస్ దట్ యూ ప్రెసెంటెడ్ అండ్ ఆల్ ది ఎవిడెన్సెస్ వీ హ్యావ్ సీన్ ఇన్ ద వరల్డ్ దట్ ఆ టెంపుల్ ఈస్ ఏ బుద్ధాస్ టెంపుల్, అట్లీస్ట్ ద స్టాచ్యూ ఈస్ బుద్ధా, అండ్ యూ కెన్ కాల్ ఇట్ టెంపుల్ అంటే ముండేశ్వరియో ఏ టెంపుల్ అయినా ఏదైనా పేరు పెట్టేసుకోవచ్చు. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే, ఇప్పుడు ఇద్దరు ఉన్నానుకోండి, ఒక చిన్న గ్రూప్స్ తీసుకుందామండి. ఒక గ్రూప్ ఏమో నిత్యానంద గ్రూపు, ఇంకోటి ఏమో జగ్గి వాసుదేవ్ గ్రూపు. ఎవరి పిచ్చి వాళ్ళ గొప్ప, పక్కవాడి పిచ్చి ఫర్రితనం, కానీ మన పిచ్చి ఇప్పుడు మనకి గ్రేట్. కానీ ఇద్దరు అర్థం చేసుకుంది ఏంటంటే, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఈక్వల్లీ స్టూపిడ్. దట్ ఈస్ స్టూపిడిటీలో అంటే దానికి అది క్వాంటిఫైబుల్ కాదు, దానికి స్కేల్ ఏం లేదు. వీడు స్టూపిడ్ వాడు స్టూపిడ్. కానీ అర్థం చేసుకోలేదు ఏంటంటే, అక్కడ నిత్యానందను ఇక్కడ జగ్గి వాసు వాళ్ళు స్మార్ట్. పీపుల్ లైక్ ది, ఐ మీన్ దోస్ ద టూ ఆర్ త్రీ గైస్ హూ కేమ్ ఎర్లియర్, ఓకే, వాళ్ళని వర్రి వాళ్ళని చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఆ డబ్బులతో ఐలాండ్లు కొనుక్కుంటున్నారు, పెద్ద పెద్ద అంటే ఎక్స్పెన్సివ్ బైక్స్ కొనుక్కుంటున్నారు. ఏంటి సేవ్ ది సాయిల్ వేసుకుని ఆ బైక్ వేసుకుని తిరుగుతాయి అంటే, ఐ డోంట్ నో అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు. బాటమ్ లైన్ యాక్చువల్గా అంటే, డబ్బులు ఇచ్చింది ఈ భక్తులే ఇచ్చారు. బట్ ఈ భక్తుల డబ్బులతోనే బైక్ కొనుక్కున్నాడు, దాంతోనే పెట్రోల్ అవన్నీ వేయించుకున్నాడు ఒక బైక్లో, దాంతోనే తిరిగాడు. వెనకాల వెర్రి వేసంలో ఈ భక్తులు జై జై అనుకుంటూ వాడు తోక పట్టుకుని బయలుదేరాడు. అంతే, పిచ్చి ఏమీ లేదు. సేవ్ ది ఏమైంది, సేవ్ ది సాయిల్ ఏమీ అవ్వదు. ఎందుకంటే అంత దూరం డ్రైవ్ చేస్తే గ్యాస్కి వచ్చిన పొల్యూషన్ వల్ల ఎన్విరాన్మెంట్ దెబ్బతింటాం తప్ప ఏమీ జరగదు. ఆ తర్వాత వాడే సేవ్ ది రివర్స్ లేదో పెట్టాడు, బట్ పేరు గుర్తురట్లేదు. మిస్డ్ కాల్ ఇవ్వండి అన్నాడు, బోల్డ్ డేటా సంపాదించాడు. ఆ డేటా గనక బ్యాంకులకి వాడికి అమ్మేసుకుని ఉంటే, ఐ బెట్ హి మస్ట్ హావ్ ఆల్రెడీ డన్ దట్.
ఎంత డబ్బులు వస్తాయి బాబు. అంతే అంతే. ఎవ్రీ ఇడియట్ ఓకే వాడు ఏదో చేసేస్తారు, మిస్డ్ కాల్ అవుతుంది, ఏమీ జరగలేదు. ఆ మిస్డ్ కాల్ వల్ల పోలంత కాల్ అంటే ఫోన్ డేటా వచ్చింది, ఫోన్ డేటా మల్టిపుల్ బ్యాంక్స్కో లేదంటే లోన్స్కో లేదంటే ఇంకోళ్ళు ఎవరికి అమ్ముకున్నాడంటే ఏం అక్కడంటే స్కామ్స్టర్ కూడా అమ్ముకోవచ్చు అండి. ఆ స్కామ్స్టర్ వారు తీసుకుని ఏమండి ఇదండి అదండి అని చెప్పి వాళ్ళ దగ్గర దే కెన్ స్టీల్ ది పర్సనల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆఫ్ కోర్స్ అండ్ ఆల్సో ది మనీ అండ్ వాట్ నాట్. సో ఏంటంటే ఎడ్యుకేషన్ మనకి కామన్ సెన్స్ పెంచట్లేదు, డిగ్రీలు అయితే శుభ్రంగా ఇస్తుంది, కామన్ సెన్స్ పెంచట్లేదు మనకి. కామన్ సెన్స్ ఏ అన్ఫార్చునేట్లీ టెస్ట్ లేని లేవండి, అది ప్రాబ్లం అయిపోయింది. ఆ టెస్ట్ ఏంటంటే లైఫే టెస్ట్, లైఫ్లో మూర్ఖంగా మోసపోయాము అంటే కామన్ సెన్స్ పోయింది అర్థం. సో ది టెస్ట్ ఇన్ లైఫ్ కమ్స్ విత్ కాస్ట్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ రైట్ సార్. అయితే ఐ థింక్ అంత మించి ఇంకా ర్యాంట్స్ ఏం లేవు, బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనోహర్. ష్యూర్ ష్యూర్ అండి, థ్యాంక్స్ అండి. Thank you.